ఇక వైఏపీ నీడ్స్ జగన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూపించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాను ప్రత్యేక హోదా సాధించి తీరుతాను పారిశ్రామిక అభివృద్ధి చేసి చీరుతాను విభజన చట్టంలో ఉన్న అంశాలని తీర్చిదిద్దుతాను మెడలు వంచి కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని అద్భుతంగా తీసుకెళ్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు వైని వై ఏపీ నీడ్స్ జగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఏర్పడింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం చెప్తారు అంటే ఏంటి ఇప్పటివరకు ఆ స్పష్టత లేనటువంటి అంశం రాజధాని ఏది ఎక్కడా ఏంటి అంటే ఏమీ సమాధానం లేనటువంటి అంశం నెంబర్ టూ నెంబర్ త్రీ అలాగే పోలవరం పోలవరాన్ని రెండు వేల ఇరవై రెండు మార్చికి కంప్లీట్ చేసి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు పోలవరానికి సంబంధించినటువంటి పురోగతి కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల విషయంలో స్పష్టత లేనటువంటి అంశం వాటి మీద పోరాడలేనటువంటి తత్వం నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ పారిశ్రామిక ప్రగతి అభివృద్ధి అన్నారు మరి పరిశ్రమలు పారిపోతూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు లూలు గ్రూప్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు లేదా బ్యాటరీస్ కంపెనీ కావచ్చు ఇలా అనేకమైనటువంటి కంపెనీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి అనేక మంది ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసం అదే పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి రాష్ట్రం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంది మరి వైఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సాధించారు అని చెప్పాలి అవన్నీ చెప్పడానికి ఇవన్నీ జరుగుతున్నటువంటి నష్టాలు వారు గ్రహించుకోవాలి ఇందుట్లో వారు గ్రహించుకొని ఇందుట్లో వాటికి ఏంటి సొల్యూషన్ అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు వైఏపీ నీడ్స్ జగన్ అన్నప్పుడు ఈ పథకం ఈ ఈ స్లోగన్ ద్వారా ఈ స్లోగన్ ద్వారా పూర్తిగా ఇది తెలుగుదేశం పార్టీకి లేదా వారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినట్టు వారు దీన్ని కౌంటర్ చేసినట్టుగా వీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్ చేసుకోలేరు ప్రభుత్వమే ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చింది మేము ఇదిగో మేము ఈ క్వశ్చన్ వేస్తున్నాము మీరు దీని మీద వాయించండి అని ఇప్పుడు ప్రతిపక్షం వాయించడానికి ఒక మంచి కారణాన్ని ఒక మంచి ప్రశ్నని అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక డ్యామేజ్ జరగబోతుందా అన్నటువంటిది ఒక ముఖ్యమైన అంశం ఓన్లీ దీంట్లో కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి గారిని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఆ కన్ఫ్యూజన్లో ఆయన అనేకమైనటువంటి పథకాలని అనేకమైనటువంటి స్లోగన్స్ని పెడుతూ ఉన్నారు ఆ స్లోగన్స్తో కన్ఫ్యూజన్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది